డీటెయిల్స్ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ కోర్టు సమ్మన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో పేరు సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. వివేక హత్య కేసులో అనుబంధ చార్జ్షీట్ను సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై సిబిఐ అనుబంధ చార్జ్షీట్ వేసింది. ఈ చార్జ్షీట్లో అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది సిబిఐ. గత నెల రోజులుగా వివేక హత్య కేసు స్తబ్దుగా ఉంది. తాజాగా సిబిఐ కోర్టు నుంచి అవినాష్ రెడ్డికి పిలుపు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సిబిఐ పలుమార్లు ప్రశ్నించింది. హత్య కేసుకు సంబంధించి పలు కోణాల్లో ప్రశ్నించింది. అయితే ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణను మాత్రమే ఎదుర్కొన్నారు. ఇప్పుడు కోర్టు సమన్లు ఇవ్వడంతో ఆగస్టు 14న ఏం జరుగుతుందో అని వైసీపీ వర్గాల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న టెన్షన్లో ఉన్న వైసీపీ వర్గాలకు ఇప్పుడు సిబిఐ కోర్టు సమన్లు జారీ చేయడం షాక్కి గురిచేసింది.